మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మృతు. మాతృమూర్తి కుసుమ ముంబైలో కన్ను మూశారు. ఆమె విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ప్రజా సోషలిస్ట్ పార్టీ ప్రతినిధిగా 1955లో పోటీ చేసి గెలుపొందారు. కుసుమ గజపతిరాజు పూసపాటి సంస్థానంలో మహారాజుగా చరిత్ర కలిగిన పీవీసీ రాజు భార్య. తెలుగుదేశం పార్టీ నేతలు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విజయనగరం జిల్లా విద్యాల నగరంగా మారడానికి కారణం పూసపాటి కుటుంబీకులు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు విద్యా సంస్థలకు దానం చేసి భారతదేశంలోనే మొట్టమొదట సైనిక్ స్కూల్ మన విజయనగరం జిల్లాలో స్థాపించడం ఆ రోజు పీవీజీ రాజు గారు స్థాపించడం జరిగింది. తర్వాత నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నీ ఆ కుటుంబీకులు కానివ్వండి, లేకపోతే ఈరోజు ఉన్న మా కేంద్ర మంత్రి గారు, మాజీ కేంద్ర మంత్రి గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి, ఈరోజు కూడా విద్యాలయాలకు పెద్దపేట వేస్తూ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అలాంటి వారి తల్లిగా